हेलो फ्रेंड्स, गैस ट्रबुल अनेदी ओक साधारण समस्या। इदी जीर्णक्रिया व्यवस्थलो गाली चेरडं वल्ल वस्तुंदी। दीनिकी अनेक कारणालु उन्नाई। वीटिलो आहारं, मंदुलु मरियु कोन्नि आरोग्य परिस्थितुलु कूडा उंडवच्चु। चाला मंदी आहारान्नि चाला फास्ट गा तिंटुंटारु, पैगा नेम्मदिगा तिनेवारिनी तिडुतुंटारु कूडा। अला फास्ट गा तिनडं कूडा गैस ट्रबुल की कारणं अवच्चु। ఎందుకంటే ఆహారాన్ని స్పీడ్గా తినడం వల్ల మనం గాలిని మింగే అవకాశం ఉంటుంది। ఈ గాలి జీర్ణక్రియ వ్యవస్థలో చిక్కుకుపోయి గ్యాస్ ట్రబుల్కు దారి తీస్తుంది। అందువల్ల నెమ్మదిగా మరియు కొంచెం కొంచెంగా తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ను నివారించడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు। ఇక మన ఆహారంలో పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు వంటి పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం మంచిది। ఎందుకంటే పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు గాలిని నిరోధించడంలో సహాయపడతాయి। మనం చాలా రకాల పాల ఉత్పత్తులను తీసుకుంటుంటాము, అందులో లాక్టోస్ కూడా ఉండి ఉండవచ్చు। అవి కూడా గ్యాస్ ట్రబుల్ కి కారణం అవ్వచ్చు। అందువల్ల మనం లాక్టోస్ లేని పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది। లాక్టోస్ అనేది పాలలో ఉండే ఒక రకమైన షుగర్. ఇది చాలా మందికి జీర్ణం అవ్వడం కష్టం అవ్వచ్చు। అందువల్ల లాక్టోస్ అలర్జీ ఉన్న వారికి జీర్ణక్రియ వ్యవస్థలో గాలి పేరుకుపోయి గ్యాస్ ట్రబుల్ ను కలిగిస్తుంది। లాక్టోస్ లేని పాల ఉత్పత్తులు పెరుగు, పాలు, ఐస్ క్రీమ్ మరియు జున్ను వంటి వివిధ రూపాల్లో లభిస్తాయి। అందువల్ల వీటిని కొనే ముందు లాక్టోస్ ఫ్రీ అని ఉన్న ఉత్పత్తులను చూసి ఎంచుకోవాలి। చాలా మందికి ఆల్కహాల్ మరియు కాఫీ అధికంగా త్రాగే అలవాటు ఉంటుంది। ఇది కూడా గ్యాస్ ట్రబుల్ కి ఒక రకమైన కారణమవుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి। ఎందుకంటే ఈ రెండు పదార్థాలు జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి మరియు గ్యాస్ ట్రబుల్ కు దారి తీసే అవకాశం ఉంటుంది। ఆల్కహాల్ జీర్ణక్రియను మందగిస్తుంది మరియు అతిసారం మరియు తిమ్మిరి వంటి సమస్యలను కలిగిస్తుంది। అలాగే కాఫీ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది, అందువల్ల ఇది పొట్టలో గాలిని నిల్వ చేయడానికి దారి తీయవచ్చు। ఇక చివరిగా గ్యాస్ కి కారణమయ్యే ఆహారాలను అధికంగా తీసుకోకుండా ఉండడం మంచిది। అంటే చిక్కుళ్ళు, బీన్స్ మరియు ఇతర ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువ మోతాదులో తీసుకోవడం। అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఇవి జీర్ణమవడానికి కష్టంగా ఉంటాయి, అందువల్ల గ్యాస్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది। అలాగే కార్బోనేటెడ్ పానీయాలు, చాలా మంది వీటిని విపరీతంగా తాగుతుంటారు। ఈ కార్బోనేటెడ్ పానీయాలలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది, ఇవి జీర్ణక్రియ ప్రక్రియలో విడుదలవుతాయి, తద్వారా గ్యాస్ ట్రబుల్ కి కారణమవుతాయి। గమనిక, ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం ఎటువంటి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు, అలాగే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుడితో చర్చించి ఈ సలహాలను పాటించగలరని మర్చిపోవద్దు।